దేవుని నామమున అందరికి శుభములు. రెండవ సామాన్య ఆదివారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ వచనము. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడా దైవ మందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలియొద్దకు పరిగెత్తుకుని పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలి, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలి చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలి, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని అనెను. సమూవేలునకు యావే గూర్చి ఇంకనూ తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షము కాలేదు. ప్రభువు సమూవేలును మూడవసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలి దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలి అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలితో, వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగానుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియో వ్యర్థము కాలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని నేను పలికితిని. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని నేను పలికితిని. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములు. పునీత చిన్నప్ప కొరింతీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 13వ వచనము నుండి 15వ వచనం వరకు, 17వ వచనము నుండి 20వ వచనం వరకు. పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కాని దేవుడు రెంటిని నాశనము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతులలో నుండి లేవనెత్తును, ఆయన మనలను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములని మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము యొక్క అవయవములుగా నేను చేయుదునా? ఎన్నటికినీ జరుగదు. కాని ప్రభువుతో ఐక్యం చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. వ్యభిచరింపకుడు మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కాని వ్యభిచరించు వ్యక్తి తన శరీరము పాప భూయిష్టము చేయును. మీ శరీరము మీయందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే ఒసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు. ఏలయనా, ఆయన వెలయిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము వరకు. మరునాడు మరల యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలుచుని ఉండగా, ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను.
అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుట చూచి మీరేమి వెదుకుచున్నారు అని అడిగెను. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రియ. అతడు వెంటనే తన సహోదరుడగు సిమోనును కలుసుకొని మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ అనగా క్రీస్తు అభిషక్తుడు అని అర్థము. అతడు సిమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి నీవు యోహాను కుమారుడు సిమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.